బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. రెండవ అంశంగా ఒక మంచి అంశాన్ని, పరలోకపు తాళ్ళపు చెవుల ఖరీదు ఎంత? ఏంటిది పరలోకపు తాళ్ళపు చెవుల ఖరీదు ఎంత? ఈ అంశాన్ని చెప్పే ముందు ఒక ఉదయం మనకు సమయం తక్కువగా అయింది కాబట్టి అమ్మా ఒక సందర్భాన్ని మీకు బైబిల్లో నుంచి ఒక సందర్భాన్ని వివరిస్తాను. ఉదయం చెప్పినటువంటి మాటలకు మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం అండి. మనం ఉదయం చదువుకున్నప్పుడు ఏ సంతతి అయితే ఈ భూమి మీదకు వచ్చేంత వరకు ఆ దేశంలోని ఆజ్ఞలు అనే అవసరమో ఆ సంతతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు సాక్షాత్తు ఈ భూమి మీద శరీరధారిగా అబ్రహాము బతికిన దేశంలో, ఇస్సాకు బతికిన దేశంలో, యాకోబు బ్రతికినటువంటి ఆ దేశంలోనే సజీవుడిగా ఆయన పరిశుద్ధమైనటువంటి అడుగులు పడుతున్న రోజులవి. అలాంటి పరిస్థితులలో ప్రియమైన వారలారా, అక్కడ ఒకరోజు ఆ ప్రభువుల వారు తన మార్గమున వెళ్ళిపోతూ ఉన్నారంటమ్మా. ఎవరు వెళ్తున్నారు? యేసు ప్రభుల వారు తన మార్గాన, ప్రపంచాన్ని ఎవరి ద్వారా అయితే ఆశీర్వదించాలో, ప్రపంచాన్ని ఎవరి రక్తం మూలంగానైతే ప్రపంచానికి పాప విమోచన కలగాలో, ఆ పరిశుద్ధుడు భూమి మీద అడుగేస్తూ ఉన్నప్పుడు ఆ కాలంలోని ఆయన మార్గమున పోవుచుండగా అనే మాట ఉంది చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం అండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చెయ్యాలి అని అన్నాడండి. మీరు బాగా గమనించాలమ్మా. ప్రశ్న ఏంటి అది? నిత్య జీవమునకు వారసుడిని కావాలి, నేను పరలోకం చేరాలి, నేను నిత్య జీవాన్ని పొందాలి, పరమ తండ్రి ఉన్న ఆ లోకానికి నేను వారసుడిని కావాలంటే ప్రభువా నేనేం చేయాలి అని అన్నాడండి. ఏం చేయాలి అని అన్నప్పుడు యేసు ప్రభుల వారు ఏమనాలి? ఇప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, ఇక్కడ బాగా గమనించాలి, యేసు ప్రభుల వారు అబ్రహాము సంతానంలో భూమి మీదకు వచ్చినటువంటి యూదులలో ఒక యూదుడు, మీ అందరికీ తెలుసు కరెక్టా కదా? యూదుడు, ఇజ్రాయేలీలలోని యోధా గోత్రపు కొదమ సింహం ఎవరు? మన ప్రభు. యూదులలో ఒకరు. వచ్చింది ఎవరు? వచ్చింది కూడా యూదులలోనే ఒకడే. ఆ వచ్చినటువంటి మార్గమున ఆయన వెళుతూ ఉండగా వచ్చినటువంటి వ్యక్తి కూడా ఎవరు? యూదులలో ఒకడు. సేమ్ జాతి, ఒకే జాతిలో. అప్పుడు ఆయన అడిగాడు అనమాట, నేను నిత్యజీవం పొందాలి ప్రభు, మరి నేనేం చేయాలి అని అడిగితే యేసు ప్రభులు వారు అంటున్నారు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? పరలోకమందున్న తండ్రి ఒక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. ఎంత గొప్ప తగ్గింపు అండి ప్రభుకి. ఆయన పరిశుద్ధుడైనా కూడా చూశారు ఎంత తగ్గింపు ఉన్నదో. ఆయన ఎవరిని గణపరుస్తున్నాడు? పరలోకమందున్న తండ్రిని గణపరుస్తున్నాడు. ఆయనే మొదట, ఆయనకు ముందు చెప్పాలి ఏది చెప్పినా సరే, మనమందరం తర్వాతే అని అంటున్నారు. అలాంటి లక్షణం మనలో ఉండాలి ప్రియమైన వారలారా అని ఒక మాట అంటున్నారండి. ఏమంటున్నారు? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు హోరేబు కొండలోని, హోరేబు పర్వత ప్రాంతాలలోని, ఆ సీనాయి పర్వత ప్రాంతాలలో మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలీలైన మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు నీకు తెలుసు కదా అని అంటున్నాడు. ఎవరికి? అక్కడ వచ్చినటువంటి వ్యక్తిని. ఆల్రెడీ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, మనం ఉదయం చెప్పుకున్న 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల గురించి చెబుతూ యేసు ప్రభువు వారు అంటున్నారు, ఆ ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పును. అందుకతడు బోధకుడా ఏం చేస్తున్నాడంట అమ్మా? ఇతను బాల్యము నుండి, చిన్నప్పటి నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటిని అని చెప్పాను. అప్పుడు యేసు ప్రభువు వారు ఏమనాలండి? 10 ఆజ్ఞలు నేను చిన్నప్పటి నుండి పాటిస్తున్నా ప్రభువా, నీకు తెలీదా? చిన్నప్పటి నుంచి, బాల్యం నుండి నేను అన్నీ పాటిస్తూనే ఉన్నాను అన్నప్పుడు యేసు ప్రభువు వారు ఏమనాలి? వెరీ గుడ్,
నిత్యజీవం కావాలని అడిగావో 10 ఆజ్ఞలు పాటిస్తానని అన్నావు. కాబట్టి యేసుప్రభులు వారు 2 సమాధానాలు చెప్పాలండి. ఒకవేళ అతను కనుక ఖచ్చితంగా పాటిస్తే ఏం చెప్పాలి? అతను ఖచ్చితంగా పాటిస్తే వెరీ గుడ్, అసలు నా లైఫ్లోని అసలు ఈ ప్రశ్న అడిగింది ఎవరూ లేరు, మొట్టమొదటిసారిగా అడిగింది నువ్వే, మొదటిది. రెండవది, ఆల్రెడీ ఆజ్ఞలు పాటిస్తున్నావంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఆజ్ఞలు పాటించావు కాబట్టి నువ్వు పరలోకానికి అర్హుడివి అని అనాలి కదండి. ఒకవేళ 10 ఆజ్ఞల మూలంగా పరలోకం ఇవ్వాలి అని అనుకుంటే, అవునా కదా? ఒకవేళ కనుక 10 ఆజ్ఞలు అనేవి పరలోకానికి కాదు, 10 ఆజ్ఞలు అనేవి ఆ దేశంలో అడుగు పెట్టడానికి అయితే ప్రభులు వారు ఇంకేమైనా చెప్పాలండి, అవునా? అక్కడ వచ్చినటువంటి వ్యక్తితో 10 ఆజ్ఞలు నా లైఫ్లో నా బాల్యం నుండి నేను పాటిస్తున్నాను ప్రభు అంటే యేసుప్రభులు వారు అంటున్నారు వెరీ గుడ్ అని. యేసుప్రభులు వారు ఒక చక్కనైన మాట అంటున్నారండి, ఏమంటున్నారు? నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏమంటమ్మా? 10 ఆజ్ఞలు పాటించినా కూడా కొదువా? మీకు ప్రశ్న రావాలి అంటనే, ఆల్రెడీ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పాటించినా కూడా ఒకటి కొదువా? ఏంటి పరలోకం వెళ్ళాలి అని అంటే 10 ఆజ్ఞలు చాలవా? చాలవు, అవునా కదా? ఒకవేళ సరిపోతే యేసుప్రభులు వారు ఏమనాలి? వెరీ గుడ్, నీకు ఆల్రెడీ ఏకైక మార్గం నేనే, నిత్య జీవానికి నిజమైన మార్గం నేనే, నేనే డోర్ ఓపెన్ చేయాలి ఆయన, సో నీకు పరలోకం ఎలిజిబుల్ అనాలండి. ప్రభులు వారు ఏమంటున్నారు? నీకు ఒకటి, మనకి ఎన్నో, మనకి ఎన్ని కొదువు అవుతాయో, అవునా కదండి? నీకు ఒకటి కొదువుగా ఉంది అని అన్నాడు. ఏది ప్రభు? అది 10 ఆజ్ఞలు పాటించారుగా, ఇంకా ఇవ్వవా అంటే, నాయన 10 ఆజ్ఞలు ఇజ్రాయేలీలు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలోని ఆ దీర్ఘాయుష్మంతులై ఉండుటకు వారికి ఇవ్వబడిన చట్టం, అది వారికి ఇవ్వబడిన చట్టం, వారందరూ కూడా అవి పాటించాలి, వారందరూ కూడా పాటించాలి. ఇప్పుడు నిత్య జీవం పొందాలి అనంటే ఎన్నో త్యాగాలు ఉండాలి. ఆ త్యాగాలలోని ఒక త్యాగం గురించి ఇక్కడ చెబుతున్నాడు. ఏమంటున్నాడు? నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. కొత్త వ్యాపారం పెట్టొద్దు, నీకు ఉన్నవని. ఏమండి, అసలు ఆల్రెడీ వచ్చేసిండిగా, వచ్చేసిండా రాలేదా? యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభులు వారు ఏమనాలి? వచ్చినావు నువ్వు. ఒకడు అడిగాడండి యేసుప్రభుని, ప్రభువా మరి మా తండ్రి చనిపోయాడు, సమాధి చేసి వస్తాను అని అన్నాడు. మృతులు మృతుల్ని పాతి పెట్టుకుంటారులే, నువ్వు నా పక్కనే ఉండు, నువ్వు బాగుద్దాను అన్నాడు. పోతనన్నోడేమో ఉండాను అన్నాడు. ఇప్పుడు ఈడొచ్చేసిండు ఈ ధనవంతుడు, ఇతను ఒక వ్యక్తి వచ్చేసి యేసుప్రభులు వారితో ఏమంటున్నాడు? ప్రభువా నేను నిత్య జీవం పొందాలి అని అంటే నువ్వు వెళ్ళు అని అంటాడు. ప్రభు మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రేమైన వారు. ఎందుకు అన్నాడు ఈ మాట? నాయనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నీవు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి నీకున్నది మొత్తం అమ్మేయాల, లోపల బంగారాలు పొలాలు ఇళ్ళు ఇవన్నీ ఉంటాయి, మొత్తంది మొత్తం బయటికిది మొత్తం అమ్మి వేదలకి ఇచ్చి ఆ తర్వాత తిరిగిరా. వత్తడా రాడా? అసలు వత్తడో రాడో గ్యారంటీ లేదు. రాక రాక వచ్చినవరా బాబు, ఏదో అడక్కడక్క మొట్టమొదటిసారిగా నా లైఫ్లోని మొట్టమొదటిసారిగా నిత్య జీవం అందరూ రోగాలు అడిగిన వాళ్ళే, ఆకలైనప్పుడు రొట్టెలు అడిగిన వాళ్ళే, చేపలు అడిగిన వాళ్ళే, ఈ తిని నా చుట్టూ తిరుగుతున్న వాళ్ళని చూసినాను, కానీ నిత్య జీవం అడిగినోడి నువ్వు ఒక్కడవే, కాబట్టి నువ్వు ఒక్కడ వెళ్తే ఎట్రా బాబు అని అనాలి కదండి. అంటే ప్రియమైన వారలరా, ఒక సంగతి బాగా ఆలోచించాలండి. 10 ఆజ్ఞలు దేని మూలంగా? 10 ఆజ్ఞలు ఆ దేశంలో వాళ్ళు బ్రతకటం కోసం ఇవ్వబడినాయి. ఇప్పుడు 10 ఆజ్ఞలలో లేనటువంటిది ఒకటి చెబుతున్నారండి యేసుప్రభులారు. ఈ 10 ఆజ్ఞలలో ఆస్తిని అమ్మాలి అన్న మాట ఎక్కడన్నా ఉందా 10 ఆజ్ఞలలో? ఎక్కడా లేదు. కానీ యేసుప్రభులు వారు ఏమంటారు? నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఆ ఒక్కటి ఏంటంటే నీకున్న యావదాస్తిని అమ్మి పేదలకు ఇచ్చి ఆ తర్వాత నన్ను వచ్చి వెంబడించు అని అన్నాడండి. ఏం 10 ఆజ్ఞల్లో లేదుగా, కాబట్టి అతను ఏమన్నారు? తూచి ప్రభు నువ్వు అలాంటే కుదరదు, నాకు ఆల్రెడీ 10 ఆజ్ఞలు తప్ప నాకు ఇంకేమీ లేదంటే, నాయన 10 ఆజ్ఞల అర్థమేంటో తెలుసుకో, 10 ఆజ్ఞల అర్థమేంటో తెలుసుకో, 10 ఆజ్ఞలు ఆ దేశంలో వాళ్ళకి ఇవ్వబడ్డాయి, అలా అని మరి ఈరోజు మనం పాటించొద్దా అని అంటే, మీకు ఆల్రెడీ ఒకటి చెప్పినాను, ఆల్రెడీ మనకేమిచ్చారు? మనకి ప్రేమ అనేటటువంటి ఒక క్రొత్త ఆజ్ఞ. ప్రేమైన వారలరా, ప్రేమ అనేది ఒక క్రొత్త ఆజ్ఞ. ఈ క్రొత్త ఆజ్ఞ ఎలాంటి ప్రేమ మనకి?